మీ తోడే ఉన్నారంటున్నారు. కానీ మీరు ఓటమికి పాల్వడానికి వేరే కారణాలు ఉన్నాయా, లేకపోతే వంగవీటి అభిమానులే అటు రాధా గారి వైపు సగం ఉండి మీ వైపు సగం ఉండడం వల్ల ఓటమి పాలయ్యారంటారు? అలా ఏం లేదండి, చెప్తున్నా కదా వంగవీటి అభిమానులు అందరూ కూడా చాలా సిన్సియర్, చాలా అమాయకులు. రంగా గారికి నేను అభిమాని అని మీరు చెప్పండి, మీరు నేనే కాదు మీరే వెళ్ళండి, మీరు కూడా కష్టపడి తిరిగితే గెలుస్తారు. కాకపోతే నేను నిర్ణయం తీసుకుని పార్టీలోకి లాస్ట్ మినిట్లో కేవలం 15 రోజుల ముందు మాత్రమే నేను సీట్ తీసుకుని వెళ్ళి పోటీ చేయడం జరిగింది. అది ప్రజల్లోకి వెళ్ళడానికి సమయం పట్టింది. అండ్ తీసుకున్న పార్టీ మీకు అందరికీ తెలుసు, బీజేపీని అప్పుడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనేది ఏ కోశానా కూడా ఎక్కడ ఎదగనివ్వకుండా అందులో దాని మీద బీజేపీ అనేది అన్యాయం చేసింది రాష్ట్రానికి అని చెప్పని ఒక తప్పుడు ప్రచారం వాళ్ళకున్న ఛానల్స్తో చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఆ రియలైజేషన్ వచ్చింది, ఆ పార్టీలో నేను వెళ్ళినందుకు చాలా అందరు సంతోషిస్తున్నారు. వంగవీటి అభిమానులు ఏ రోజైతే రాధా రంగా గారి అబ్బాయి ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ రోజే అతనికి దూరం అయిపోయారు. అది చాలా చాలా అందరికీ తెలిసిన విషయం, బాధపడ్డారు, తర్వాత అతని ప్రవర్తన చూసి పూర్తిగా దూరం అయ్యారు. కానీ ఆయన దూరం అవ్వడం వల్ల మీరు మీకు దగ్గర అయ్యారంటారా? అట్లా ఎప్పుడు లేదు, నాకే దగ్గరే ఉంది. ఇప్పుడు రంగా గారి అభిమానంతో రంగా గారి ఆశీస్సులతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ మినిస్టర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళా అది విష్ణు తీసుకోండి, వెల్లంపల్లి సీను, కొడాలి నాని, ఇట్లా లిస్టు పెట్టుకుని వెళ్తే అంతకుముందు టీడీపీలో ఉన్నా కానీ బోండామ్మ వంగవీటి అభిమానులతోనే గెలిచాడండి. చాలామంది ఎమ్మెల్యేలు అనేది మీరు ఆ ఏరియాకి తగ్గట్టుగా అక్కడ వంగవీటి అభిమానులతో కలిసిమెలిసి, కాకపోతే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి వంగవీటి అభిమానులకి నేను తోడుగా ఉన్నాను, నేను కనెక్ట్ అయి ఉన్నాను. అది మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పక్కకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా కూడా ఆ కుటుంబం నుంచి ఎవరు ఇప్పుడు మాకు అండగా ఉన్నారనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు, అది నేనే ఉన్నానని చెప్పి చెప్తారు. వంగవీటి కుటుంబాన్ని కేవలం రాజకీయంగానే వాడుకుని వదిలేస్తున్నారు అని తప్పనిసరిగా, అది చెప్తున్నాం కదా. అసలు యాక్చువల్గా రంగా గారు అనే ఆయన 30 సంవత్సరాల కిందట సీఎం అవ్వాలి. అంటే ఆయన యొక్క మంచి ఆలోచనలు, ఒక గొప్ప నాయకత్వం, ఆయన నాయకులుగా తయారు చేసినటువంటి వాళ్ళు కేవలం విజయవాడలో కార్పొరేటర్లుగానే కాకుండా బయట ఇతర జిల్లాల్లో కూడా నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ తర్వాత తర్వాత ఆ యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సరైన పర్సన్స్ ఆ కుటుంబం నుంచి రాలేకపోవడం వల్ల ఇవాళ అది అయిపోయింది. కాదు, వాళ్ళందరూ ఎప్పటికప్పుడు వచ్చే పార్టీలు వాళ్ళు మాకు రంగా గారితో మాకు ఇంత పరిచయం ఉంది, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారును రంగా గారు ఇద్దరు చాలా మంచి స్నేహితులు, ఓహో అయితే రంగా గారి అభిమానులు కూడా ఈయన అభిమానిస్తారని ఆ రోజు ఆయనని ఎమ్మెల్యేని చేసే ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. రంగా గారి అభిమానులను ఎప్పుడు వాడుకుంటున్నారు, దానికి పూర్తి స్థాయి న్యాయం చేకూర్చే దిశగా నేను రాష్ట్రంలో తిరుగుతున్నాను. అది అతి త్వరలో ఒక మంచి రిజల్ట్ వస్తుంది, అది తప్పనిసరిగా జరుగుతుంది. వంగవీటి అభిమానులు మట్టికి మీకు తోడుగా ఉన్నారంటారు? మీకేమైనా డౌట్ ఉందంటే నేనేం చేయలేను, నాకైతే నమ్మకం ఉంది వంగవీటి అభిమానులు నాతో తోడుగా ఉన్నారు. కాబట్టి ఇవాళ నేను ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు ఆదరణ దొరుకుతుంది. ఎప్పుడైనా కానీ మీరు నా కార్యక్రమాలని మీరు చూసుకోవచ్చు, న్యూస్ ఛానల్ వాళ్ళు ఎలాగూ చూపించరు, ఎందుకంటే మొదటి నుంచి కూడా న్యూస్ ఛానల్స్ అన్నీ ఒక పార్టీలకి, ముఖ్యంగా రంగా గారిని చంపినటువంటి పార్టీకే అవి మొగ్గు చూపాయి, వాళ్ళ ద్వారానే అవి పైకి వచ్చాయి. మాకు ఏ రోజు కూడా పబ్లిసిటీ ఆలోచన లేదు, పబ్లిసిటీ స్టంట్ లేదు, పబ్లిసిటీ గురించి పరిగెట్టం, మేము ప్రజలకు ఏం చేశాము అనే ఒకే ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తాం. మాకు వాళ్ళకి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది, మేము అక్కడికి వెళ్తాం, వాళ్ళకి చేయగలుగుతాం, వాళ్ళు మాకు అంతే రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి మాకు అవినాభావ సంబంధం, అది ఎప్పటికీ చెరగదు. మీ తమ్ముడు రాధా గారు టీడీపీ గురించి ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీ పరంగా మీరు రియాక్ట్ అయ్యింది కానీ ఆయనతో మాట్లాడింది ఏమైనా ఉందంటారా? ఇంకా మాట్లాడేదే ఉంది, అతను ఒక ఎమ్మెల్యే స్థాయిగా చేసి అలాంటి స్టేట్మెంటు ఇచ్చాడనప్పుడు నేనేంటి, చాలామంది సీనియర్లు అందరూ వెళ్ళారు, రాధారంగ మిత్రమండలి సభ్యులు అందరూ వెళ్ళారు, ఖండించారు, అతను చెప్పినా అతను ధోరణి మార్చుకోలేదు. ఇంకా ప్రత్యేకించి నేనంటూ చెప్పాల్సినట్టు, అతనికి ఏమన్నా చిన్నపిల్లడైతే కాదు, ఒక ఎమ్మెల్యేగా చేసిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్, అది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన స్టేట్మెంట్ కాదు. అది నేను ఆ రోజే ఖండించాను. నేను కూడా అందరితో పాటు సమానంగా చాలామంది బాధపడ్డారన్న విషయాన్ని కూడా తనకు తెలియజేశాను, మీడియా పరంగా కానీ అన్ని రకాలుగా చెప్పాం. అతను ధోరణి మారలేదు, మారదు, కాబట్టి పూర్తి స్థాయిగా రాధారంగా మిత్రమండలి బాధ్యతలు కానీ వంగవీడి అభిమానులు కానీ పూర్తిగా నేనే ఆ బాధ్యత తీసుకున్నానని కూడా మీడియా పరంగా ఆ రోజు చెప్పడం జరిగింది.
మీరు బీజేపీలో కేవలం 15 రోజుల ముందే జాయిన్ అయ్యి నామినేషన్ కేవలం 15 రోజుల ముందు నుంచి ఎందుకు వెళ్ళకపోయారంటారు? అంటే వేరే పార్టీ నుంచి ఏమైనా టికెట్ వస్తుందా, జనసేన నుంచి ఏమైనా టికెట్ కానీ వైసీపీ నుంచి కానీ ఏమైనా టికెట్ వస్తుందని ఆశించారా? ముఖ్యంగా నేను ఆలోచన పోటీ చేసేది ఈసారి వద్దు అని అనుకున్నాను. మొన్న ప్రజల్లోకి వెళ్దాము వెళ్దాము, వంగవీటి అభిమానులు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్దామని చెప్పాను, రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను. అదే సమయంలో రాధా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల బెజవాడలో కొన్ని పార్టీలు కొంతమంది మనుషులు ఏమనుకున్నాయంటే ఈ వంగవీటి అన్న పేరుని బెజవాడలోనే వినిపించనివ్వకుండా చెయ్యాలి అని చెప్పని చాలా దృఢమైన నిర్ణయం తీసుకుని చేసిన కుట్రని ఛేదించాలన్న ఒక ఆలోచనతోనే లాస్ట్ మినిట్లో నేను ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలి అనేది, అది వెళ్ళేదేదో సరైన పార్టీలోకి వెళ్ళాలని అప్పుడు నేను మొదటి నుంచి కూడా నాకు బీజేపీ మీద ఒక మంచి ఆలోచన ఉంది, దాని యొక్క సిద్ధాంతాల పరంగా కానీ ఆ తీసుకున్న నిర్ణయాలు కానీ అటన్నిటి ఉంది. వెళ్దాము అని అనుకుంటా దానిలో చేరి తర్వాత మెల్లిగా ఎదుగుదామని అనుకున్నాం, కానీ చివరి నిమిషంలో ఆ పేరు అక్కడ వినిపించాలి అని చెప్పని ఆ రోజుకి నేను తీసుకున్న నిర్ణయం, ఆ పేరు వినిపించేలా చేశాను. ముందు విజయ పతాకం కూడా ఎగరవేస్తాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.